ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తు పేరట కూడి ఉన్నమని అందరికీ క్రీస్తు పేరట శుభాతి వందనాలు తెలియపరచుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మధ్యాహ్నకాల సమయంలో ప్రత్యేకంగా ఇటు విధంగా మేమందరూ కూడా కలిసి మీ ముందుకు రావడానికి దేవుడు మాకు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. ఈరోజున శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన కాబట్టి కొద్ది క్షణాలు మేము ప్రార్థనలు గడపడానికి సిద్ధంగా ఉన్నాం. దానికంటే ముందుగా మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం చేత బలపరుస్తూ మేము ప్రార్థనలోకి వెళ్ళాలని మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపాన మీరు మాకు తెలియపరిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కామెంట్ రూపాన కానీ, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు మాకు తెలియపరిస్తే మేము మీకు ఈ యొక్క ప్రార్థనల విన్నపములన్నింటినీ కూడా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించాలి, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ఆరాధనలోనికి మనం ముందుకు కొనసాగుదాం. కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్య లేఖన భాగాల్ని మనం ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన దినమున మేమందరం కూడా ఇటు విధంగా చేరి మీ సన్నిధికి మేము రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. గొప్ప దేవుడువు, రాజాతి రాజువు, అందుని బట్టి మీకు వందనాలు నా ప్రభువ. మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మేము మీతో పాటు కొద్ది క్షణాలు గడపబోతుండగా ఈ సమయంలో ప్రభువ, మరి అంతకంటే ముందుగా మేము కొద్ది క్షణాలు మీ యొక్క వాక్య లేఖని భాగాలు మేము ధ్యానించబోతుండగా మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడండి. తద్వారా మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని ఈ ఉపవాస ప్రార్థనలో బలముగా మేము మీ వైపు చూస్తూ మీ అందరి నిరీక్షణ ఉంచి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీ సహకారాన్ని మాకు అందించి మీ నామానికి మహిమ పొందుకోమని, మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా తెలుసు ఉపవాస దినము గురించి ఎన్నో సత్యాలను మనం తెలుసుకున్నాం. ఉపవాస దినములో కొత్త నిబంధన గ్రంథంలో అయితే ప్రవక్తలు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చెప్పారు. కొన్ని కొన్ని సంఘటనల్లో, ప్రత్యేకంగా మన ప్రార్థన ఇంకా బలముగా పనిచేయాలి అనుకునే సందర్భాల్లో, లేదా మన ప్రార్థన మన హృదయాలు తగ్గింపు జీవితం కలిగి శారీరకమైనటువంటి గర్వాన్ని విడిచిపెట్టి తగ్గింపు జీవితంలోకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తారని పూర్వమందు ప్రవక్తలు తెలియపరిచారు. అయితే ఈ దినమున కొత్త నిబంధన ప్రకారంగా ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు, కానీ పర్టికులర్గా అయితే మీరు ఉపవాస ప్రార్థన చేయాలి అని లేదు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు ఉపవాసము చేయనప్పుడు అనే మాటను మొదలుపెట్టాడు. చాలామంది ఉపవాస ప్రార్థనలో ముందుకు కొనసాగాలని, దేవునితో ఎక్కువ సహవాసాన్ని గడపాలని ఎక్కువగా ఆశపడి కొన్ని కొన్నిసార్లు ఉపవాసములో అన్నాన్ని అసలు పూర్తిగా విడిచిపెట్టేసేసి ఎక్కువ సమయము ఉపవాసం ఉంటారు. కొంతమంది అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా ఏదో నామకార్థంగా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రభువు కొరకు అసలు ఏం తినకుండా నియమ నిష్టలు కలిగి ఉపవాసం ఉండి ప్రభువుతో గడిపేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా తన కుమారులు లేదా తన కుమార్తెలు ఆహారం తినకుండా ఉంటే వారు ఏ తల్లిదండ్రులు కూడా సంతోషించరు. అట్లాంటిది మానవులుగా శారీరకమైనటువంటి తల్లిదండ్రులు మన బిడ్డ తినకపోతేనే మనం ఎంతో తపనలాడుతూ, మనం తినకపోయినా పర్లేదు వాడికి ఒక ముద్ద పెట్టాలి లేదా ఆమెకు ఒక ముద్ద పెట్టాలి అనే ఆలోచనతో మరి వాళ్ళు తిన్నదాకా తిన్నారా లేదా అని పలుమార్లు అడిగి వారు తినకపోతే కనుక తినిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బాబు లేదా ఆ పాప
తినేంత వరకు కూడా తింటేనే ఎనర్జీ వస్తుంది, తింటేనే మంచి ఆయురారోగ్యంతో ఉండగలుగుతారు. కాబట్టి అటు విధంగా మనము తినేంత వరకు కూడా మనం విడిచిపెట్టము. మనము శారీరకమైన తల్లిదండ్రులే మనం అంత ఇదిగా ఆలోచన చేస్తే పరలోకం ముందున్న తండ్రి ఎంత ఆలోచించాలి? నా బిడ్డలు తినకూడదు అని ఎప్పుడైనా అనుకుంటాడా? కానీ ఈ ఉపవాసము చేయటం వల్ల కొన్ని మేలులు జరుగుతాయని పలుమార్లు చెప్పడం జరిగింది. ఆత్మీయంగా ఎదగడానికి ఒక అవకాశము. శారీరక బలహీనత ఏర్పడుతున్నప్పుడు, శారీరక బలహీనత మనలో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని మీద ఆధారపడటం మనం మొదలు పెడతాం. ఎప్పుడైనా మనందరికీ కూడా తెలుసు, శారీరక బలం ఉన్నంతసేపు లేకపోతే శారీరకంగా అన్ని సకల సమృద్ధులు ఉన్నప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయటం, ప్రభువు మీద ఆధారపడటం అనేది చాలా తక్కువగా జరుగుతుంటుంది. మనందరికీ కూడా తెలుసు, ఎన్నో కష్టాల గుండా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు దేవా నీవే నన్ను ఆదరించాలని ప్రార్థన ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్నీ సక్రమంగా ఉంటే ప్రభువును మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ అంటాడు, ప్రభువా నాకు అత్యధికముగా ఇవ్వకము, ఎందుకని అత్యధికముగా నీవు నాకు ఇచ్చిన ఎడల నేను భుజించి కడుపు నిండిన తర్వాత నీవెవడవని నేను అంటానేమో అలా అని చెప్పేసి పేదవాడిని చేయొద్దు. అప్పుడు అన్నానికి అన్నము ఆకలి వేసినప్పుడు నేను ఇతరుల దగ్గర దొంగతనం చేసి నీకు చెడ్డ పేరు తీసుకొస్తానేమో. కాబట్టి ఏ దినానికి కావాల్సింది ఆ దినమును ఇవ్వమని ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోను అడిగిన విధానాన్ని మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు కలిగినది మనకు మనము కలిగి ఉన్నప్పుడు, మనము ఆహారాన్ని తీసుకోవడం మానివేసినప్పుడు, శరీరం ఏమవుతుందంటే శారీరకమైనటువంటి బలహీనత ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆ గర్వ స్వభావం అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. శరీరం బలంగా ఉన్నంతసేపు ఏం చేస్తారంటే నాలాంటి వాడు మరొకడు లేడు, నా అంతటోడు లేడు అని చెప్పుకుంటూ ఉంటారు. బేసికల్గా ఎక్కడైనా ఎవరైనా సరే ఎప్పుడైనా చిన్న రోగం కానీ చిన్న అనారోగ్యత కానీ రాని ఎంత గొప్పవాడైనా సరే తగ్గింపులోకి వచ్చేసేస్తాడు. నిన్నటి దినాన ఒక టీడీపీ నిన్నటి దినాన రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేని నేను చూశాను. అంతకుముందు బహు బలంగా రాజకీయాల్లో వాడబడి నిన్నటి దినాన మంచోలో ఒక హాస్పిటల్లో మంచోలో ఉన్నాడు. ఆ యొక్క పార్టీ అధ్యక్షుడు అతని దగ్గరికి వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఇట్లా పెట్టి తన్నం పెట్టి నన్ను ఎలాగైనా కూడా కాపాడమని అడుగుతూ ఉన్నాడు. ఎందుకని అడుగుతున్నాడు? ఒకప్పుడు బలంగా తిరిగాడు కదా, నా అంత తోడు లేడు అనుకున్నారు కదా, నా అంత గొప్పోడు లేడు అనుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకని దండం పెడుతున్నాడు? ఎందుకని? ఎవరి పరిస్థితి అయినా కూడా అనారోగ్యం వస్తే, నీలో ఉన్నటువంటి బలము తగ్గిపోతే ఆటోమేటిక్గా నీకు ఉన్నటువంటి గర్వం అంతా కూడా పోతుంది. బలం ఉన్నంత వరకే గర్వము, లేదా శక్తి ఉన్నంత వరకే ఆ గర్వము. ఎప్పుడైతే అది తీసివేయబడుతుందో ఆటోమేటిక్గా అదంతా కూడా తగ్గిపోతుంది. ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాసం ఉండటం వలన శారీరక బలహీనత ఏర్పడి మనము నేను చేయగలను అనగా అంటం కంటే కూడా దేవుడు నా పక్షము నుండి కార్యములు నెరవేర్చబడతాయి అనే ఆలోచన మనకు కలుగుతుంది. అపోస్తలైన పౌలు ఏ స్థితిలో ఉన్నా కూడా తన శరీరాన్ని ఏం చేస్తారంటే ఇతరులకు బోధించిన తర్వాత భ్రష్టుని అవుతానేమోనని, అంటే ఒక గ్రేట్ ప్రీచర్, ఒక మంచి ఉపదేశకుడు, దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క పరిచర్యలు బలముగా పరిచర్య చేసినటువంటి లేదా బలముగా వాడబడుతున్నటువంటి దైవ సేవకుడు అపోస్తలైన పౌలు అంటాడు, ఇతరులకు బోధించిన తర్వాత నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. కారణం ఏంటంటే ఎలా నలగొట్టుకున్నాడంటే నేను చాలాసార్లు చెప్పాను, శరీరము ఆశపడుతుంది ఏమని, సుఖముగా నిద్రపోవాలని. శరీరము ఆశపడుతుంది ఈ లోకానుసారమైనట్టు వాటిని పొందాలని. అందుకని శరీరము చెప్పినట్టుగా మనము చేయకుండా, మనము చెప్పినట్టుగా శరీరము మన మాట వినే విధంగా లోపరుచుకోగలగాలి ఎవరైనా సరే. ఇది దేవుని యొక్క సిద్ధాంతము. అట్టి విధంగా లోపరుచుకోవాలని మనం అనుకుంటే కనుక మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్లాల్సి వస్తుంది. అంతకంటే ఎక్కువగా మనము మన శరీరాన్ని ఎప్పుడైతే బలహీనపరుచుకుంటామో ఆటోమేటిక్గా బలవంతుడి మీద ఆధారపడాలన్న ఆలోచన వస్తుంది. ఆ బలవంతుడు మరొకరు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు, లేదా దేవుని మీద మనం ఆధారపడాలనే ఆలోచన వస్తుంది. దీన్ని రెండు రకాలుగా మనం బలహీనులమని మనం గుర్తించుకోవచ్చు. శారీరకమైన బలహీనతలు మనకి మన జీవితంలో ఏర్పడినప్పుడు
దేవుని మీద ఆధారపడటం మనం ఏ విధంగా అయితే నేర్చుకుంటామో, అపొస్తలుడైన పౌలు కూడా ఏ విధంగా అయితే అంటాడో, నన్ను బలపరచువాని అందే. అంటే బలము ఎవరు పరుస్తారు, బలము ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. ఎలా ఇస్తాడు అనే దాని మీద మనం కొన్ని మాటలను మనం తెలుసుకుందాం. ఈ రోజున మనము చాలాసార్లు కృప గురించి చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని యొక్క కృప ఎలాంటిది, అసలు కృప అంటే ఏంటి అనేదాన్ని చాలామందికి ఇంకా తెలియకుండానే దేవుని కృప వల్ల బాగుండమండి అని మాట్లాడుతూ ఉంటారు. అసలు దేవుని కృప అంటే ఏంటి అనేదాన్ని మనం తెలుసుకోవాలి. పాత నిబంధన ప్రకారంగా, కొత్త నిబంధన ప్రకారంగా రెండు విధాలుగా డిఫరెన్స్ ఉంది. పాత నిబంధన గ్రంథంలో వారు కృప పొందుకున్నారంటే అర్హత లేని వారికి అర్హత పొందుకున్నారు అని అర్థమిస్తుంది. కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి కృప అనేది యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ప్రారంభమైందని అక్కడ రాయబడుతుంటుంది. మీ అందరి దగ్గర బైబుల్ ఉన్నట్లయితే తీయండి ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగినంట? యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కలిగినాయి. అసలు ఈ కృప అంటే ఏంటి, సత్యం అంటే యేసు క్రీస్తు ప్రభువారు, కృప అంటే ఏంటి అనే దాన్ని మనం గమనించినట్లయితే, నేను ఇంతకుముందు చెప్పాను పాత నిబంధన గ్రంథంలో అర్హత లేని వారికి అర్హత కలిగించటము. కానీ ఎప్పుడైతే కొత్త నిబంధనకు వస్తామో ఆ అర్హత మనకి ఎలా వచ్చింది అనే దాన్ని వివరించబడింది. కృప అనగా దేవుని యొక్క శక్తి అని అర్థం వస్తుంది. కృప అనగా దేవుని యొక్క శక్తి అని అర్థం వస్తుంది. దేవుని యొక్క శక్తి ఎందుకు ఇవ్వబడింది, దేవుని యొక్క శక్తి ఎందుకు ఇవ్వబడింది, ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము మీకు క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో నేను తీసుకొస్తాను, ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. దీని యొక్క అర్థం ఏంటి? విశ్వాసము దేవుని యందు ఉంచావు, కృపచేతనే రక్షించబడారంటే దాని అర్థమేంటి? కృప అనగా దేవుని యొక్క శక్తిని మనకు అనుగ్రహించాడు. మనకి పాపముల నుంచి బయటికి రావడం అనేది లేదా పాపాన్ని జయించడం అనేది అసాధ్యమైన విషయము. మనకి విజయం ఎవరి ద్వారా కలిగింది? 2వ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మనం చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూడండి ఏమంటున్నాడు. చూడండి 15వ అధ్యాయము 57వ వచనము. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. జయము ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది? యేసు క్రీస్తు పిలువారి ద్వారా అనుగ్రహించబడుతుంది. యేసు క్రీస్తు పిలువారి ద్వారా ఎలా అనుగ్రహించబడుతుంది? అంతకుముందు మాటలు కనుక మనం చదివినట్టే పాపము మరణమునకున్నటువంటి బలం ఏంటంటే పాపము. ఆ పాపముల నుంచి ఒక వ్యక్తి బయటికి రావాలి అని అంటే కనుక దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప ఎలా ఇస్తాడు అని అంటే, దేవుని యొక్క కృప అనగా ఆయన శక్తి మనకు అనుగ్రహించి, ఆయన బలము మనకు అనుగ్రహించి పాపముల నుంచి బయటకు వచ్చేటువంటి సామర్థ్యతను దేవుడు అనుగ్రహిస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఆయన శక్తి మనకు అనుగ్రహించడం వల్ల, ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా తన బలము వలన, తనకున్నటువంటి ఆస్తిపాస్తుల వలన, తనకున్నటువంటి సామర్థ్యతల వలన ఎవరు కూడా పాపముల నుంచి బయటికి తీసుకురాలేరు, బయటికి రాలేరు. అందుకని దేవుని యొక్క కృప అనగా దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించబడడం ద్వారా, దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించబడడం ద్వారా మనము పాపముల నుంచి బయటికి రావడానికి సామర్థ్యత కలిగింది. ఈ రోజున మనం రక్షించబడ్డామంటే, మనం పాపముల నుంచి బయటికి రాగలిగామంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆపదలో నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి ఏం కావాలి? సహాయం కావాలి. నన్ను కాపాడండి అంటాడు. దాని అర్థం ఏంటి? తన సామర్థ్యతతో, తన యొక్క బలముతో తను బయటికి రాలేకపోతున్నాడు. అందుకని బలము కలిగినటువంటి వ్యక్తి కనుక చేయగలిగితే లేదా తన బలము కంటే ఎక్కువగా కలిగిన వాళ్ళు చేయగలిగితే ఈజీగా బయటికి రాబట్టగలుగుతారు. ఆ విధంగా యేసు క్రీస్తు వారు
తన బలాన్ని మనకు అనుగ్రహించి తన శక్తిని మనకు అనుగ్రహించి మనము బయటకు వచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. అందుకనే ఆత్మానుసారంగా నడుచుకునడి మీరు శరీరేచ్ఛలు నెరవేర్చనంటాడు. అంటే ఆత్మానుసారంగా నువ్వు నడిచినప్పుడు ఆ ఆత్మ కలిగించేటువంటి శక్తి దేవుని కృప నువ్వు పాపములో పడిపోకుండా ఆపగలుగుతుంది. ఆపగలిగినటువంటి సమర్థుడు దేవుడు. అందుకనే మనము అపోస్తలుల కార్యములో కూడా ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. చాలామంది ఆలోచన చేస్తారు, శక్తి అనగానే చాలామంది ఆలోచిస్తారు దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి శక్తి, లేకపోతే ఇతరులను స్వస్థపరిచేటువంటి శక్తి, లేకపోతే భాషలు మాట్లాడగలిగేటువంటి శక్తి, ఇలాంటివన్నీ మాట్లాడతారు. కానీ నెంబర్ వన్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? పాపములో నుంచి నేను విడిపించడానికి. ఎలా విడిపించాడు? తన కృప ద్వారా విడిపించాడు. నా మాటలు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. తన కృప ద్వారా తన బలమును మనకు అనుగ్రహించి, తన శక్తిని మనకు అనుగ్రహించి, ఆ పాపములో నుంచి బయటికి రాగలిగేటువంటి సామర్థ్యతను దేవుడు మనకిచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించక కృప అంటే ఏంటో తెలియక, కృప అంటే ఏంటో తెలియక చాలామంది ఇంకా అనేక మంది సాధారణంగా నామకార్థంగా కృపను గురించి ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తున్న విధానాన్ని బట్టి విధానాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజున ఈ కృప గురించి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని కృపను మనం ఆశ్రయించాలి. ఈరోజున చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, కానీ వారు భక్తి గల వారి వలె పైకి కనపడతారు, కానీ వారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించరు. ఈరోజున శారీరకమైనటువంటి నీ బలాన్ని విడిచిపెట్టి, ఈరోజున శారీరకమైనటువంటి నీ యొక్క ఆలోచనలను విడిచిపెట్టి దేవుని యొక్క కృప మీద నువ్వు ఆధారపడగలిగితే నువ్వు పాపముల నుంచి బయటికి రాగలిగేటువంటి అవకాశం ఉంటుంది, దేవుని యొక్క నీతిని వెతికే అవకాశం ఉంటుంది, దేవుని యొక్క రాజ్యమును వెతికే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతుకుతావో ఈ లోకంలో నీకేం కావాలనో ఆ ధైర్యము, ఆ కృప నీకు అనుగ్రహించబడుతుంది. అందుకనే హెబ్రిల్ గ్రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. హెబ్రిల్ గ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతున్నా, చూడండి. ఈ మాటలను నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. చూడండి ఒకసారి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమాన రూపము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. 16 వచనాన్ని చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు, అర్థమవుతుందా? సమయోచితమైన సహాయము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేని కొరకు? దేవుని యొక్క సహాయము మనం పొందుకొని దేవుని యొక్క శక్తిని మనం అనుభవించడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, లేదా ఆత్మీయతలో ఎదగడానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం, లేదా మన అవసరతలు తీర్చబడ్డం కొరకు ఎన్నో పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు, దేవా వీటి విషయంలో నా సామర్థ్యత సరిపోదు, నా బలము సరిపోదు, నీ కృప కావాలయ్యా, నీ బలము కావాలి. ఒకటి, పాపముల నుంచి బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో, మానవ జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నింటిలో నుంచి కూడా బయటికి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యత దేవుని యొక్క కృప కలిగి ఉన్నది. దేవుని యొక్క బలము ద్వారా అన్నిటిలో మనం జయాన్ని పొందుకుంటాం. అందుకనే అపోస్తలైన పౌలు మాట్లాడిన మాట, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను, అన్నీ చేయగలను. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని యొక్క కృపాసనం ఎందుకు చేరుకుంటావో నువ్వు అన్ని విషయాల్లో జయాన్ని పొందుకుంటావు. ప్రాముఖ్యంగా పాపాన్ని జయించే కృపను, పాపాన్ని జయించేటువంటి బలాన్ని, అనగా కృపను నువ్వు పొందుకుంటావు. పాపముల నుంచి కనుక నువ్వు బయటికి రాగలిగితే సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యతను కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ మాట్లాడతాడు, ఆయన మనవలే అన్ని శరీర బలహీనత కలిగి ఉన్నాడు, కానీ ఆయన ఎక్కడ కూడా గర్వంగా పోలేదు. ఆయన తనను తాను తగ్గించుకొని అన్ని బలహీనతలను ఎదుర్కొంటూ ఈ లోకంలో జీవించి పాపము లేనివాడుగా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మనకు కూడా యేసు క్రీస్తుల వారు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ 16 వచనంలో హెబ్రిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉంది, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం ఎదుగు చేరుదాము. దాని అర్థమేంటి? ప్రతినిత్యము ఆయన బలము కొరకు
ఆయన కృపాశ్రమ ఎద్దుకి, ఆయన కృపాసింహాసనం ఎద్దుకు చేరుకొని, దేవా ప్రతినిత్యము నీ కృపలో నన్ను బలపరచమయ్యా అని మనం అడగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా అడుగుతామో దేవుడు అద్భుతకర రీతిలో ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి మనము పాపంలో జయం పొందుకుంటూ ఆయన అన్ని విషయాల్లో మనం జయం పొందుకునే బిడలుగా మనం ఉంటాం. అయితే ఈరోజున మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అనేక మంది పైకి భక్తి గలవారు వలె కనపడతారు, ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తున్నట్టు కనపడతారు, కానీ వారు నిజంగా దేవుని యొక్క కృప యొద్దకు చేరుకోలేరు. దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించేవారు కానే కాదు. చాలామంది ఆత్మీయులుగా బ్రతుకుతున్న వారిలో లోపం ఇదే, కృప గురించి అర్థము తెలియక ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఆయన శక్తిని వాళ్ళు ఆశ్రయించరు, ఆయన శక్తిని వాళ్ళు ఆశ్రయించరు. వారు నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతూ, నామకార్థమైనటువంటి వ్యక్తులుగా ఈ లోకాన్ని వెంబడిస్తూ వారు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించేవారు కాదు. ఈ రోజున క్రీస్తునందు ప్రతి దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన యొద్దకు వెళితే ఆయన మనకు సహాయం చేస్తారని గమనించి ఆయన కృప, ఆయన సహాయము కొరకు లేదా ఆయన కృపకు కృప పొందినట్లుగా, ఆయన సహాయము కొరకు కృప పొందినట్లుగా మనము ధైర్యముతో ఆయన కృపాశ్రమ యొద్దకు చేరుకోవాలి. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి, క్షమించాలి, 3వ అధ్యాయం 5వ వచనము. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దాని అర్థమేంటి? 4వ వచనాన్ని గమనించండి, 4వ వచనాన్ని చూడండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించేవారు. పైకి భక్తి గలవారి వలె కనపడతారు, శారీరకమైనటువంటి సుఖము, స్వార్థము, యహలోక ఆశలు ఇవన్నిటిని కూడా కలిగి దేవుని యొక్క శక్తిని వారు ఆశ్రయించరు. ఈరోజున నిజంగా ఉపవాసం అంటే నిజంగా తెలుసుకున్న వ్యక్తివే కనుక అయితే ఈరోజున ధైర్యము కలిగి దేవుని యొక్క సహాయం కొరకు ఆయన కృప అనగా ఆయన బలము పొందుటకు ఆయన కృపాసనం ఎందుకు మనం చేరాలి? గర్విష్ఠులుగా బ్రతుకుతూ, గర్వం కలిగి జీవిస్తూ, ఈ లోకానుసరమైనటువంటి ఆశలు కలిగి దేవుని ఎందుకు చేరితే నువ్వు మేలు పొందుకోలేవని మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన శక్తిని ఆశ్రయించే వారికి మనం ఉండాలి. ఉపవాస ప్రార్థన అనగానే ఏదో 10 నిమిషాలు లేదా 1 గంట సేపు టైం పెట్టుకొని ఈరోజు నేను ప్రార్థనలో గడిపేశాను, ప్రభుతో మాట్లాడాను, అయిపోయిందని కూడా కుదరదు. ఆయన శక్తిని ఆశ్రయించాల. నిజంగా ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు ఆ విజయాన్ని నువ్వు పొందుకునేటువంటి అవకాశం లేకుంటుంది. ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించాలంటే శారీరకమైనటువంటి బలహీనత నువ్వు కలిగి ఉండటం వల్ల, అప్పుడు నీలో బలము లేనప్పుడు, అప్పుడు దేవుని మీద ఆధారపడాలి అనే ఆలోచన అనే మనస్సు నీకు కలుగుతుంది. కాబట్టి ఉపవాసం ఉండి ప్రభు తట్టును చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆయన కృపను నువ్వు పొందుకుంటామని మరొకసారి నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అనేక మంది దేవుని యొక్క మాటల్లో కూడా 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ రకంగా రాయబడి ఉన్నది. దయచేసి గమనించాలి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి గమనించండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకునండి. దీన మనస్సు, దయచేసి గమనించాలి, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకునండి. ఏం కావాలి? దీన మనస్సు, తగ్గింపు జీవితం. మనము 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా 7వ అధ్యాయం 14వ వచనం ఒక మాట గమనించవచ్చు. నా ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు, చూడండి, తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథములు, ఇదిలాగనే 1 పేతురు రాసిన పత్రిక అలాగే చేతిలో పట్టుకునుండి 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. దయచేసి గమనించాలి, 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశమునుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి
వారి దేశమును స్వస్థపరచెదను. ఎందుకు ఈ మాట అంటానంటే, దేవుని దగ్గరకు వచ్చేవారు దీన మనసు కలిగి తమను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారు తెలుసా, గర్విష్ఠులకు ఆయన కృపను తీసివేసి నేను చేయగలను నేను బలవంతుణ్ణి అన్నవారి దగ్గర నుంచి ఆయన కృప తీసివేసి దీన మనస్సును అలంకరించుకున్న వారికి తన కృపను గ్రహిస్తాడు. దీన మనస్సు కలిగిన వారికి లేదా దీన మనస్సు కలిగిన వారికి వారి కృప ఆయన కృప వారికి అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నా పేరు పెట్టుబడిన ప్రజలు తమను తాను తగ్గించుకొని నన్ను వెతికిన యెడల, తమను తాము తగ్గించుకొని నన్ను వెతికిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను అని అంటున్నాడు. నీ ప్రార్థన విని నీకు విజయం ఇవ్వాలంటే, నీ ప్రార్థన విని నీకు స్వస్థత ఇవ్వాలంటే, నీ ప్రార్థన విని నీ జీవితంలో విజయాన్ని ఇవ్వాలంటే, నీ ప్రార్థన విని నీ ఆర్థిక సమస్యల్లో విజయాన్ని నువ్వు పొందుకోవాలంటే కనుక, నీ ప్రార్థన విని నీవు పాపానికి పాపముల నుంచి విమోచింపబడాలి అని మీరు అనుకుంటే కనుక గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వాన్ని విడిచిపెట్టాలి. గర్వము పోవాలంటే ప్రభు సన్నిధి వైపు చూడాలి. ప్రభు సన్నిధి వైపు ఎప్పుడైతే చూస్తారో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్నటువంటి గర్వ స్వభావము తగ్గించబడి దినదినము ఆత్మీయంగా ఎదిగే అవకాశం లేదు మనకు వస్తుంది. అందుకని అపోస్తలుని పౌలు అంటాడు కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఏమంటాడు ఆయన, నా బాహ్య బాహ్య పురుషుడు నశించిపోతున్నాను లేదా అంతరించిపోతున్నాను లేదా కృంగిపోతున్నాను, అంతరంగమునున్నటువంటి పురుషుడు దినదినము నూతన పరచబరుచున్నాడు అని చెప్పేసి అంటాడు. సో అంటే శరీరాన్ని నువ్వు నలగొట్టుకున్నప్పుడు, శరీరాన్ని నిన్ను నువ్వు బలహీనపరచుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీవు ఆత్మీయంగా నువ్వు బలపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ మాట కూడా చూడండి, మొదటి పేదరాశి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాణి ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకునండి. ఎందుకనగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దీనత్వం కలిగి ప్రభు తట చూసినప్పుడు ఆయన కృపను నువ్వు పొందుకుంటావు. ఆయన కృప అనగా ఆయన బలాన్ని ఆయన శక్తిని నువ్వు పొందుకుంటావు. ఈరోజున అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, భక్తి గల వారి వలె ఉన్నారు, ఉపవాసం ఉంటున్నారు, ప్రభు తట చూస్తున్నారు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించట్లేదు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆయన శక్తి లేకుండా ఆయన కృప లేకుండా నువ్వు విజయాన్ని పొందలేవు. అందుకనే నేను ఇంతకుముందు చదివిన లేఖన భాగాల్లో ఎఫెసీలకు రాసిన పత్రికను మనం చదివాం కదా, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం మనం మరొకసారి చూద్దాం. చూడండి, ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనం చూడండి, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. అంటే నీ క్రియల ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా, లేకపోతే నువ్వేదో డబ్బు పెట్టినంత మాత్రాన, ప్రభు సన్నిధిలో కానుకలు ఇచ్చినంత మాత్రాన, దేవుని సన్నిధిలో సంఘములో పనిచేసినంత మాత్రాన నువ్వు రక్షించబడలేదు. ఆయన కృప ద్వారా, ఆయన బలం ద్వారా మాత్రమే రక్షించబడ్డావు. ఆయన కృప ద్వారా, ఆయన బలము ద్వారా, ఆయన శక్తి ద్వారా మాత్రమే నీ జీవితంలో విజయాన్ని పొందుకోగలుగుతావు. ఈరోజున క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శక్తిని మనం గమనించినట్లయితే దావీదు పొందుకున్నాడు. చూసారా దావీదు ఎలా పొందుకున్నాడు, జీవం కలిగిన దేవుని పక్షమున గొలియాతో నీ మీదకు వస్తున్నాను అన్నాడు. ఆయన శక్తి అతనికి తోడుకుంది కాబట్టే అతను విజయాన్ని పొందుకున్నాడు. తర్వాత ఇలాగ అనేక మంది దైవజనులు, భక్తులు, ప్రవక్తలు దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు విజయాన్ని వారు పొందుకున్నారు. ఈరోజున ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీవు కూడా విజయాన్ని పొందుకోవాలని నువ్వు ఆశపడితే, ప్రభువు తట్టు చూడాలని నువ్వు నిజంగా నీ జీవితంలో కలిగేటువంటి, నీ జీవితంలో ఇంతవరకు చూసినటువంటి కష్టము, దుఃఖాన్ని, వేదనను బట్టి నువ్వు అల్లాడిపోతూ ఉంటే కనుక ఈరోజున ఒక్క క్షణం మనం ప్రభువు తట్టు చూసి నీ యొక్క కన్నీటి బట్టును ఉపవాస ప్రార్థన ద్వారా నీళ్లు కుమ్మరించడానికి నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు, దీన మనస్సు కలిగి దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని యొక్క కృపాసనం ఎదుకు నువ్వు చేరినప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఉండే ప్రేమని దేవుని పిల్లరా, ఈ సత్యాన్ని గమనించి అందరూ తలలు ముంచి కళ్ళు మూసుకుందాం. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మేము కొద్ది క్షణాలు మీ ప్రార్థన అవసరతల నిమిత్తం మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మీరు దయచేసి గమనించండి, మేము ప్రార్థనలు చేస్తున్నప్పుడు మీరు కాల్స్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ల ద్వారా లేదా ఈ లైవ్లో కామెంట్ల ద్వారా మీ యొక్క ప్రార్థన విన్నపములు మాకు తెలియపరచవచ్చు. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
దేవుని శక్తిని, దేవుని యొక్క కృపను మీ పక్షమున మేము ఆశ్రయించి మీకు శక్తి అనుగ్రహించలాగిన మీరు ప్రార్థన చేసుకోవాలి. మీతో పాటు మేము కూడా సహకారులుగా మీ పక్షమున మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచండి. ప్రభుత్వం చూడండి, దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడండి. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల శక్తి మీద ఆధారపడద్దు. వాళ్ళు నాకు న్యాయం చేస్తున్నారు, వీళ్ళు నాకు న్యాయం చేస్తున్నారు, వీళ్ళు నన్ను రక్షిస్తారు, వాళ్ళు నన్ను రక్షిస్తారని ఎదురు చూడద్దు. ఎదురు చూస్తే నీకు కలిగేది ఏమీ లేదు. ప్రభు మీద, ప్రభు యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక. తలలు వచ్చి కళ్ళు మూసుకుందాం. ఈరోజు నా కృప గూర్చినటువంటి మాట యొక్క అర్థము నీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. కృప గూర్చినటువంటి మాట మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. పాపంలో నుంచి బయటికి రాగలిగేటువంటి సామర్థ్యత ఎవరికి లేదో ఆయన శక్తికి మాత్రమే ఉంది. ఎందుకంటే సాతాను జయించగలిగినటువంటి సామర్థ్యత ఆయన కలిగి ఉండి సాతాను యొక్క తలను చితకదొక్కిన దేవుడు ఆయనే. ఆయన శక్తి కలిగిన దేవుడు కాబట్టి సాతాన్ని ఎదిరించగలిగాడు. ఆ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో విజయం సాధించగలుగుతావు. కాబట్టి దయచేసి గమనించి ప్రభుత్వం చూసి ఆయన శక్తిని ఆశ్రయించి బిడలుగా ఆయన సహాయం కొరకు ఆయన కృప పొందినట్లుగా ధైర్యం కలిగి ప్రభు యొక్క కృపాశ్రమ యొద్దకి మనమందరం కూడా చేరుదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. అందరు తలలు మంచి కళ్ళు మూసుకుందాం. ప్రభుత్వం చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ కొందనాలు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరుండి మాట్లాడిన విధానాన్ని బట్టి మీ కొందనాలు. అద్భుతకర రీతిలో మీ యొక్క వాక్యం ద్వారా మీరుండి మాతో మాట్లాడారు. అందుని బట్టి మీ కొందనాలు. ఈ సత్యాన్ని తెలుసుకునే మేమందరం కూడా మీ కొరకు సాక్షులుగా బ్రతుకుతూ మీ దీవెనలు పొందుకునే బిడ్డలుగా మేము ఉండాలన్నది మా ఆశ. కాబట్టి ప్రభు, ఈ యొక్క ఉదయకాల మధ్యాహ్నకాల సమయంలో మీ కృపాశ్రమ ఎదుగు రావడానికి బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము చేయబోయేటువంటి ఈ ఉపవాస ప్రార్థనలో మా శరీరాన్ని మేము నలగొట్టుకుంటూ దీన మనస్సు కలిగి మీ పాదాల చెందుకు మేము వస్తుండగా అద్భుతకర రీతిలో మీ శక్తిని మాకు అనుగ్రహించి ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీ కృపను అనుగ్రహించి ప్రభు ఆ బిడ్డలు ప్రభు ఆత్మీయంగా ఎదిగే బాధ్యతను మీరు అనుగ్రహించండి. అనేక మంది బిడ్డలు ప్రభు మీ కృపను, మీ కృప ఎద్దుకు చేరక, మీ కృప మీద ఆధారపడక, మీ యొక్క కృప పొందినట్లుగా వారు ప్రవర్తించక పైకి భక్తి గల వారి వల్ల జీవిస్తూ మీ యొక్క శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. అటు వారు మీ బిడ్డలుగా చెప్పుకొంటున్నారు, కానీ ప్రభు వారి జీవితంలో విజయాన్ని సాధించలేకపోతున్నారు. అదే కారణం ప్రభు ఈరోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ కృపను గురించినటువంటి వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ కృపలో బిడలు ప్రభ మీ మీద ఆధారపడుతూ మీ కొరకు సాక్షులుగా బ్రతికే బాధ్యతను మీకు అనుగ్రహించి మాకు అనుగ్రహించి మీ నామానికి భయం పొందుకోమని, తనలో వంచిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పిలవలసిన దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకమైన దీవెలు కుమరించమని, మేము చేయబోతున్న ప్రతి ఒక్క ప్రార్థనకు కూడా మీరు జవాబును అనుగ్రహించి మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమాగ్రత ప్రభావాలు పొందుకోమని, మేము చేయబోతున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క ప్రార్థనను మీరు అంగీకరించండి. అంత మాత్రమే కాదు ప్రభు, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియక దేవునికి దీవెనలు ఆశీర్వాదాలు. కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికి, ప్రత్యేకంగా ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలకు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీ శక్తితో ఆశ్రయిస్తూ మీ ప్రభ మీ యొక్క దీవెనలు సదాకాలము పొందుకుందరు కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను, మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన విజ్ఞాపన, మీ యొక్క ప్రార్థన అవసరతలను ఫోన్ కాల్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ, లేకపోతే కామెంట్ల ద్వారా కానీ మీ యొక్క విన్నపములు మాకు తెలియపరిచినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు లైవ్లో కూడా ఆ స్క్రీన్ మీద మీకు ఆ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా ఆ యొక్క నెంబర్స్కి మీరు మీ యొక్క ప్రార్థన విన్నపములను తెలియపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించడం కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ కొందనాలు.